అస్సలం లేకం వరహమతుల్ల వర్కా శుభోదయం పిల్లలు ఒకటవ తరగతి పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను ఒకటవ తరగతి చదువు మొదలు పెట్టుతున్నాను సరైన పిల్లలారా పిల్లలు మనం ఇప్పటివరకు ఎక్కడి వరకు నేర్చుకున్నాము దా వరకు నేర్చుకున్నాము కదా ఈరోజు నా అక్షరము నేర్చుకుందాము సరైన పిల్లలారా పిల్లలు ఒకసారి మనము రివైస్ పునశ్చరణ చేద్దాము ఇంతటి ముందటి అక్షరాలను చదువుకుందాము సరేనా పిల్లలు చెప్పండి ఇది ఏ అక్షరము చెప్పండి ఇదే అక్షరం పిల్లలు ఐడెంటిఫై చేయండి ద చెప్పండి ద ద ఏ అక్షరం పిల్లలు ఇది చూడండి పిల్లలు ఇదే అక్షరము చెప్పండి ఐ ఐ చెప్పండి పిల్లలు ఐ ఇది చూడండి పిల్లలు ఇదే అక్షరము త, 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 త. ఇదే అక్షరము ద డ చెప్పండి పిల్లలు డ ఇదే అక్షరము ఛ చెప్పండి పిల్లలు ఛ ఛ ఛ ఛ చెప్పండి ద ఐ త ఛరైన పిల్లలు ఒకసారి చదువుకోండి మీరు కూడా పిల్లలు ఇదే చిత్రము చెప్పండి ఐడెంటిఫై ద పిక్చర్ ఇదే చిత్రము చక్రము చక్రము చెప్పండి చక్రము ఇదే చిత్రం పిల్లలు ఇదే చిత్రం చూడండి హౌస్ ఫ్లై కదా హౌస్ ఫ్లైని తెలుగులో ఏమంటాము ఈగా 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 ఇదే చిత్రం చూడండి పిల్లలు క్యామెల్ కదా క్యామెల్ని తెలుగులో ఏమంటాము ఒంటే 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 ఇది చూడండి నగ నెక్లెస్ కదా నెక్లెస్ని తెలుగులో నగ అంటాము చెప్పండి నగ నగ ఇదే చిత్రం చూడండి ఫిష్ కదా ఫిష్ని తెలుగులో ఏమంటాము ఝషం ఝాతో ఝషం చెప్పండి పిల్లలు ఝాతో ఝషం ఝాతో ఝషం చెప్పండి పిల్లలు నా నాతో నగ నాతో నగ ఈతో ఈగా ఈతో ఈగా ఓతో ఒంటే ఓతో ఒంటే చాతో చక్రము చాతో చక్రము ఝాతో ఝషం ఝాతో ఝషం సరైన పిల్లలు ఈ చిత్రాలను మీరు కూడా చదువుకోండి ఇంట్లో చదవాలి సరైన పిల్లలు రీడింగ్ చేయండి ఇప్పుడు మనము దా అక్షరం రా నా అక్షరం రాయడం నేర్చుకుందాము ఈరోజు తేదీ ఏమిటి పదకొండు పన్నెండవ నెల క్లాస్ వర్క్ తరగతి పని చూడండి నా అక్షరం ఎలా రాయాలో ఫస్ట్ డౌన్వర్డ్ స్మాల్ డౌన్వర్డ్ ఓకే దీన్ని లెఫ్ట్ కర్వ్ తిప్పండి ఇలా తిప్పి దీనికి టచ్ చేస్తూ టిక్ మార్క్ రాయండి సరేనా పిల్లలు ఇదే అక్షరము నా చెప్పండి నా 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 చూడండి పిల్లలు ఎలా రాయాలో నా నాతో నగ నాతో నగ నాతో నగ నగాను ఆంగ్లంలో ఆర్నమెంట్ అంటాము ఏమంటాము ఆర్నమెంట్ నాతో నగ నగ మీన్స్ ఆర్నమెంట్ నాతో నక్క నాతో నక్క నక్క మీన్స్ ఫాక్స్ నక్క మీన్స్ ఫాక్స్ నాతో నక్క చదువుతూ రాయండి సరైన పిల్లలు నాతో నక్క నాతో నగ నాతో నక్క నాతో నగ నాతో నగ నగ మీన్స్ నెక్లెస్ ఆర్నమెంట్ నక్క మీన్స్ ఫాక్స్ ఇప్పుడు మనము నోట్బుక్లో రాయడం నేర్చుకుందాము సరేనా పిల్లలారా చూడండి పిల్లలు మొదటగా తేదీ రాయండి తాకు ఎత్తువన దీర్ఘమిస్తే తే దాకు గుడిస్తేది తేదీ ఈరోజు ఏం తేదీ పదకొండు పన్నెండవ నెల తా చుక్క ప తరగతి పని హ లాక్కొమ్మిస్తే లూ లు కింద లావతిస్తే లు లాక్కొమ్మిస్తే లూ హల్లు హల్లులు మొత్తం అక్షరాలు ముప్పై ఆరు చూడండి పిల్లలు నా అక్షరం ఎలా రాయాలో రెండు లైన్లకు టచ్ చేసి కింది లైన్కి టచ్ చేయండి టచ్ చేసి డౌన్వర్డ్ తిప్పండి లెఫ్ట్ కర్వ్ తిప్పండి ఇలా పంపాలి బెండ్ చేయాలి మొత్తం బెండ్ చేసి టిక్ మార్క్ పెట్టాలి సరేనా పిల్లలు నాతో నగ చదువుతూ రాయండి నాతో నక్క పిల్లలు ఇలా పెద్దగా రాయద్దు ఇది తప్పు ఇది రాంగ్ చూడండి ఇది రాంగ్ ఇలా టచ్ చేయొద్దు స్మాల్ డౌన్వర్డ్ చూడండి ఇది తప్పు ఇలా స్మాల్ చిన్నగా బెండ్ చేయండి డౌన్వర్డ్ తిప్పి లెఫ్ట్ కర్ బెండ్ చేయండి ఇలా బెండ్ చేయాలి పిల్లలు బెండ్ చేసి బెండ్ చేసి టిక్ మార్క్ పెట్టాలి చూడండి నాతో నగ చదువుతూ రాయండి నాతో నక్క నాతో నగ నాతో నక్క నగ మీన్స్ ఆర్నమెంట్ నక్కా మీన్స్ ఫాక్స్ నాతో నగ నాతో నగ చెప్పండి పిల్లలు నాతో నగ నాతో నక్క నాతో నగ నాతో నక్క నాతో నక్క నాతో నగ నాతో నక్క నగ మీన్స్ ఆర్నమెంట్ నక్క మీన్స్ ఫాక్స్ పిల్లలు చక్కగా చదువుతూ హోంవర్క్ చేయండి వన్ పేజ్ హోంవర్క్ రాయండి సరేనా పిల్లలారా నెక్స్ట్ పేజ్లో మళ్ళీ తరగతి పని రాయండి తా చుక్క పా తరగతి పని హల్లులు హ లూ లు కింద లావతిస్తే లూ లాక్కొమ్మిస్తే హల్లు హల్లులు మొత్తం ముప్పై ఆరు అక్షరాలు హల్లులను ఆంగ్లంలో ఏమంటాము కాన్సోనెంట్స్ చూడండి పిల్లలు నా తర్వాత తా అక్షరం రాయండి త తాతో తలా చెప్పండి పిల్లలు త థ త థదుతూ రాద్దాము సరేనా తాతో తలా తాతో తల చెప్పండి పిల్లలు తాతో తల తలను ఆంగ్లంలో హెడ్ అంటాము తల మీన్స్ హెడ్ తాతో తల చెప్పండి పిల్లలు తాతో తల తా తరువాత వన్ ఫింగర్ గ్యాప్ ఇవ్వండి థ రాయండి చెప్పండి థాతో రథం రథం మీన్స్ చారియట్ థాతో రథం థాతో రథం థాతో రథం తా తర్వాత ద దాతో దండ దాతో దండ దండ మీన్స్ గార్ల్యాండ్ దాతో దండ ద చెప్పండి పిల్లలు ద దా తర్వాత ధ धा तो धनसु धनसु धो बो ध तो धनसु तो धनसु धनसु मीन बो ना तो नगा ना तो नगा నాతో నగ నాతో నగ పిల్లలు చూడండి తా తర్వాత థ ఈ త్రీ లెటర్స్ సేమ్ ఉన్నాయి కదా జస్ట్ డిఫరెంట్ బెటర్ ఇందులో డాట్ వచ్చి స్టాండింగ్ లైన్ ఇందులో డాట్ వచ్చి స్టాండింగ్ లైన్ ఇక్కడ డాట్ రాదు స్టాండింగ్ లైన్ రాదు ఇక్కడ ఓన్లీ స్టాండింగ్ లైన్ ఇదే అక్షరము థ చెప్పండి లోపల డాట్ వస్తే థ డాట్ ఇవ్వకపోతే ధ ఇక్కడ డాట్ లేదు స్టాండింగ్ లైన్ లేదు ఇది ద చెప్పండి త థ ద ధ న చదవండి పిల్లలు త థ ద